మన కుటుంబాన్ని మనం అంతరంగంగా ఏ రకంగా అభివృద్ధి పరచుకుంటా ఉన్నాం, సంరక్షించుకుంటా ఉన్నాం, అదేవిధంగా ఎవరి యొక్క సామాజిక వర్గాన్ని వాళ్ళు కుటుంబ రూపంలోనే దాన్ని సంరక్షించుకోవాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకోవాలి. సార్ అన్నయ్య అన్నయ్య ఒకసారి పట్టుకోరా, ఒకసారి పట్టుకున్నా అన్నయ్య ఫోటో సరిగ్గా రా. ఒకసారి చూడండి, కలరంగా ఒకసారి భక్తులు ఒక్కొక్క నిమిషం మాట్లాడుతున్న కోరుకుంటూ మరి మన జనసేన అధ్యక్షుడు ఉమ్మడి అభ్యర్థుల పదం అందించింది. పైనాటి ముఖ్యమంత్రి కాబోయే మన ఏదో పార్లమెంట్ సభ్యులుగా ఎదురు కాబోయే పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారికి మరి వేసిన ఏదైతే తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి, దాంట్లో మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ప్రయాసపడ్డాను. వారి అభివృద్ధిని అందరికీ తెలియజేస్తాము. రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడపాలన్నా ఈ ఎన్డీఏ కూటమి ఎంతైనా అవసరం. ఎందుకంటే సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నా, చింతకూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నా, అదే ఏలూరు స్మార్ట్ సిటీ చేసుకోవాలన్నా, ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతైనా అవసరం. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి బలపరిచిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇవాళ మీకు కార్పొరేషన్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్పొరేషన్ వెయ్యి ఇచ్చి ఆ నిధులు క్లియర్గా వాడకుండా కల్పించింది ఒక టీడీపీ గవర్నమెంట్. ఒకటి ఇవాళ అలాగే ఈ సమాజ గవర్నమెంట్ కూడా యువతకి కూడా పెద్ద పీట వేయాల్సి ఉంది. వాళ్ళకి పరిశ్రమలు పెట్టుకోవాలంటే వాళ్ళకి కార్పొరేషన్ నుంచి లోన్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఈసారి టీడీపీ పార్టీ వచ్చిన తక్షణమే ప్రతి ఒక్కరికి ఈ సమాజ వర్గానికి అందరికీ కూడా మేము ఈ నిధుల్ని అందరికీ ఈ యువతకి ఈ డబ్బులు లోన్ల మీద ఇవ్వడానికి కార్యక్రమం మేము తీసుకుంటాం. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నేను కూడా పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ బ్రెయిన్ ప్లానింగ్లో ఒక స్ట్రెచ్ పని చేసింది. నేను ఒక సివిల్ ఇంజనీర్. అలాగే ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి నాకు అంత ఐడియా ఉంది. ఈసారి ఈ పోలవరం ప్రాజెక్ట్ మేము ఈసారి కట్టి తీస్తాం. ఇంకొకటి చింతల్పూర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది ఆల్మోస్ట్ 65% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉండే 35% ఈ గవర్నమెంట్ వచ్చినా దానికి ఈ రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్ట్ మానేసి కొత్త కాంట్రాక్ట్ లేవర్ కూడా రాలేదు మళ్ళీ. అందుకని ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఈసారి మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే ఇవాళ ఏలూరు ఉంది, ఏలూరుకి కూడా స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని రావడం ఎంత అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానివ్వండి, రోడ్లు అయినా కానివ్వండి, అలాగే
యువతకి ఉద్యోగాలు రావాలన్నా కూడా, పరిశ్రమలు రావాలన్నా కూడా, ఏదైనా కానీ ఇవాళ స్మార్ట్ సిటీ ఉండడం వల్ల పరిశ్రమలు కూడా ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నానంటే, స్మార్ట్ సిటీ ఉండడం వల్ల ఎక్కువ ఫ్రెండ్లీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ జూట్ మిల్స్ ఉన్నాయి, 2 జూట్ మిల్స్ ఉన్నాయి ఏలూరులో, అవి కూడా మూతపడ్డాయి. వాళ్ళు 5,000 ఎంప్లాయీస్ ఇవాళ ఉద్యోగాల బయట ఉన్నారు. నేను జిఎంఆర్ కంపెనీతో మాట్లాడుతున్నా, అలాగే నాకు తెలిసిన ఇండస్ట్రీస్తో మాట్లాడుతున్నా. ఇక్కడికి పరిశ్రమ తీసుకొని రావడానికి నా వల్ల ఎంతో పరిశ్రమలు తీసుకురావడానికి నేను కూడా కృషి చేస్తున్నా. అలాగే ఇవాళ రైతులు ఉన్నారు, రైతులు కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈ చేపలు ఎక్స్పోర్ట్ చేయడానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవాళ ఇక్కడ నుంచి చేపలు నేపాల్కైనా కానీ, భూతాన్కైనా కానీ, లేకుంటే దుబాయ్కైనా కానీ ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ మన నెల్లూరు ప్రజలకు ఉంది. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ ఏమైనా చేసి పెడితే వాళ్ళకు వచ్చే రేట్ ఇవాళ కంటే దాని 4 వందల రేట్ వస్తుంది. అందుకే ఎంతైనా వాళ్ళు ప్రాసెసింగ్ యూనిట్ చేయాల్సింది ఉంది. అలాగే యువతకి స్టార్టప్ కంపెనీ చేయాల్సింది ఉంది. వాళ్ళకి పరిశ్రమ తీసుకొని వస్తే వాళ్ళకు కూడా ఉద్యోగంలో అవకాశం వస్తుంది ఇవాళ. అలాగే పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆయిల్ కంపెనీ, ఇక్కడ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఎన్నో ఉండేవి, ఇవాళ అయిపోయినాయి. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుడెప్పుడు 24,000 రూపాయలు వచ్చే రేటు ఇవాళ 14,000 రూపాయలు పడుతుంది. వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. అలాగే వరి రైతులు ఉన్నారు, వరి రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు. ఇవాళ వరి వాళ్ళ పండించిన ధాన్యం ఏమైనా అమ్మాలంటే అది మిల్లుల్లోనే అమ్మాలి. ఆ మిల్లుల్లో గవర్నమెంట్ ఇయాల్సిన డబ్బులు మిల్లుల్లో ఇవ్వకపోతే వీళ్ళు రైతులు ఇబ్బంది చేసి వాళ్ళ దగ్గర గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ రేటు తగ్గించేసి వాళ్ళని కూడా అన్యాయం చేసేస్తారు. బాధ్యత మా నాయకులను కూడా సమిష్టిగా తీసుకుంటాం. మీ అందరికీ కూడా జవాబుగా తెలియజేయడం ఏదైతే కళ్యాణం కావచ్చు, ఏలూరు హెడ్ క్వార్టర్ కాబట్టి పార్టీ డెవలప్మెంట్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, సిగ్నల్స్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత మనం కాపుకోవడానికి ఇచ్చుకునే పరిస్థితి రేపొద్దున రాబోయే రోజుల్లో ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఎక్కువ సంఖ్యాపరంగా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళే దాంట్లో ప్రావీణ్యం రాణిస్తారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఐటీ హబ్కి సంబంధించి కానీ, ఇంకా వేరే పరిశ్రమలు రావడానికి కానీ, మనకి ఏదైతే మనకి కొత్తగా వస్తున్న ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు ఉన్నారో ఆయన కూడా ఇక్కడ చిన్న పరిశ్రమ స్థాపించడానికి మనకు ఆయన వంతు సహకారం, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం మనకు అందిస్తారని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఒక ఆశయం కోసం చంద్రబాబు నాయుడు గారితో చేయగలిగితే భవిష్యత్ తరాలది మనది అని ఒక నిర్ణయం తీసుకుని పొత్తులు గెలిపించండి. అధికారం కోసం కాదు, భవిష్యత్తు కోసం నేను ఏదేది ఆలోచనతో అడిగేస్తున్నాను కానీ ఏమి అంబేద్కర్తో కాదు ఏదైనా చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి సోదరుడు తీసుకోవాలని సర్వమంగా కోరుకుంటూ కాలతీతమైంది కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సంతోషాలు తీసుకోవాలి.